హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతికే సో బెటర్ ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్తో దుమ్ము దుమారం చేసింది. మొదటి వారాన్ని చాలా ఘనంగా ముగించిన సినిమా ఎవరూ అంచనా వేయని రేంజ్లో కలెక్షన్స్ను సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేసి దుమ్ము లేపడం విశేషమనే చెప్పాలి. ఇక సోలో బ్రతికే సో బెటర్ చిత్రం మొదటి వారంలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ను సాధించింది. ఇక ఏడవ రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 32 లక్షల షేర్ని సాధించగా వరల్డ్ వైడ్గా 33 లక్షల షేర్ని సొంతం చేసుకుంది. ఇక ఏడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత షేర్ను సాధించింది అన్న వివరాలు చూద్దాం. నైజాం 10 లక్షలు, సీడెడ్ 5 లక్షలు, ఉత్తరాంధ్ర 5 లక్షలు, ఈస్ట్ గోదావరి 3 లక్షల 30 వేలు, వెస్ట్ గోదావరి 1 లక్ష, గుంటూరు 5 లక్షలు, కృష్ణ 1 లక్ష 40 వేలు, నెల్లూరు 1 లక్ష. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఏడవ రోజు 32 లక్షల షేర్ని 50 లక్షల గ్రాస్ని సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద ఫస్ట్ వీక్ మొదటి వారం వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 2 కోట్ల 92 లక్షలు, సీడెడ్ 1 కోటి 49 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 25 లక్షలు, ఈస్ట్ గోదావరి 70 లక్షలు, వెస్ట్ గోదావరి 44 లక్షలు, గుంటూరు 73 లక్షలు, కృష్ణ 49 లక్షలు, నెల్లూరు 42 లక్షలు. రెండు తెలుగు రాష్ట్రాలలో 7 రోజులకు గాను 8 కోట్ల 44 లక్షల షేర్, 14 కోట్ల 13 లక్షల గ్రాస్ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 50 లక్షల షేర్ని, ఓవర్సీస్ 36 లక్షల షేర్ని టోటల్ వరల్డ్ వైడ్గా 7 రోజులకు గాను 9 కోట్ల 30 లక్షల షేర్ని, 15 కోట్ల 78 లక్షల గ్రాస్ని సొంతం చేసుకుంది. ఇది వరల్డ్ వైడ్గా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ఊచకోతనే చెప్పాలి. కేవలం 50% లిమిటేషన్తో మెంటల్ మాస్ అనిపించే రేంజ్లో కలెక్షన్స్ను సొంతం చేసుకొని మొదటి వారాన్ని చాలా ఘనంగా ముగించి దుమ్ము లేపింది ఈ చిత్రం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర టోటల్ బిజినెస్ 9 కోట్ల 20 లక్షలు కాగా, కేవలం 7 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 9 కోట్ల 30 లక్షల షేర్ని సొంతం చేసుకుంది. ఇక జనవరి 1 నుంచి ఈ చిత్రం ప్రాఫిట్లో రన్ అవుతుంది. మొత్తానికి సాయిధరమ్ తేజ్ కెరీర్లో సోలో బ్రతికే సో బెటర్ మంచి విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.